కొండనాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడుతుందేమో రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. వాస్తవంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ శూన్యం. దాన్ని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాస్త అక్కడ అవకాశం లభించింది. రాయ్బరేలీ అనేటటువంటిది ఏ పొత్తు లేకపోయినప్పుడు కూడా గెలిచింది. అదే వాయినాడ్ తను అక్కడ పోటీ చేసిన తర్వాత నుంచినే కేరళలో గ్రిప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 14 సీట్లు. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టులు అసెంబ్లీ, పార్లమెంట్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ రాహుల్ గాంధీ వరుసగా 2 టర్మ్స్ అక్కడ గెలవటం. ఆయన వాయనాడ్ పోటీ చేసి గెలవడం ఒక ఎత్తు, కేరళలో కాంగ్రెస్కి అత్యధిక పార్లమెంట్ స్థానాలు రావడం ఒక ఎత్తు. రాహుల్ గాంధీ దెబ్బ కమ్యూనిస్టులకి అబ్బా అనాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సిపిఐ సిపిఎంలు చివరికి సింగిల్ డిజిట్కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి రావడానికి కారణం అదే. అట్లాంటి రాహుల్ గాంధీ ఇప్పుడు వాయనాడ్ను వదిలేసి రాయ్బరేలీని అట్టుపెట్టుకుంటారు అని చెప్తున్నారు. అదే నిజమైతే అతిపెద్ద చారిత్రక తప్పిదం చేసినట్టే. దక్షిణాదిలో ఇవాళ కాంగ్రెస్కి ఊతమిస్తున్నది, కేరళ సొంతగా ఊతమిస్తున్నది, మిగతాది ప్రాంతీయ పార్టీల మీద డిపెండెన్సీ. అట్లాంటి దశలో అంటే కర్ణాటక కంటే ఎక్కువ ఉన్నది, తెలంగాణ కంటే ఎక్కువ వచ్చినాయి అక్కడ అక్కడ అధికారంలో లేకపోయినా సరే. మరి అట్లాంటి చోట్ల వదిలేసుకోవడం అంటే స్కోప్ కోల్పోతున్నట్టు, మళ్ళీ దక్షిణాది గ్రిప్పుతో ఎదిగి దక్షిణాది గ్రిప్పును చెడగొట్టుకుంటున్నట్టు. రాయ్బరేలీలో ఎట్లాగూ గెలిచేటటువంటి సీట్ అయినప్పుడు దాన్ని అట్లాగా ఉంచేసే దాన్ని వదిలిపెట్టేసేస్తే ప్రియాంక వచ్చి ఉండిద్ది, నెక్స్ట్ వారసత్వం వచ్చి ఉండేది. ఇక్కడ సమస్య తన ఆలోచన ధోరణే.